మంగళగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చేనేత సొసైటీలు, వ్యక్తిగత నేత కార్మికులు మాస్టర్ వివరణతో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో టాటా తలేరియా ఆటోనగర్లోని ఏపీఐసిసి బిల్డింగ్ లో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సునీత, కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండి ఆర్ పౌర్ణమూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ఆటోనగర్ వ్యవసాయ ప్రతినిధులు డాక్టర్ వేమూరి రవికుమార్, శాంతి, టాటా తలేరియా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సదస్సులో చేనేత పరిశ్రమ అభివృద్ధికి, అలాగే టూరిజం అభివృద్ధికి చేనేత రంగ పరంగా చర్చించారు. మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తుల మార్కెటింగ్ మెరుగుదలకు, అలాగే క్వాలిటీ పరంగా లేటెస్ట్ డిజైన్లు, డైయింగ్ ఇత్యాది అంశాలపై చేనేత జౌళి శాఖ ఉన్నతాధికారులు చర్చించి తగు సూచనలు చేశారు. మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను చేపట్టిన కార్యాచరణలో భాగంగా చేనేత రంగ అభివృద్ధిపై ఈ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నేను రవి గారు, లోకేష్ గారు, మినిస్టర్ గారు కలిసి ఒక వివశాల మంగళగిరిలో పెట్టండి, అందరికి తెలుసు, అక్కడ పెట్టడం జరిగింది. జరిగినప్పుడు కృష్ణ గారు తలేరాలో వాళ్ళు ఎంత ప్రొక్యూర్ చేస్తారంటే మనము ప్రొడ్యూస్ చేసేదానికన్నా అదనంగా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తానికి రెడీగా ఉన్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంతమంది సొసైటీస్, ఇంతమంది వీవర్స్ ఉన్న ఈ గుంటూరులో ఒక వీవశాలలో కొంతమందితో ఎందుకు మనము ఇదవుతాము, మీరు రండి, మేము చూపిస్తాము, మా దగ్గర ఉన్న వీవర్స్ అందరికీ చూపిస్తాము, దాని ప్రకారంగా మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక నచ్చితే మీరు వాళ్ళతో డైరెక్ట్ గా డీల్ చేయొచ్చు అని చెప్పి ఇది మనం ఆర్గనైజ్ చేస్తానికి అనుకున్నాము. అప్పుడు వర్షాలు వచ్చాయి, అందుకని పోస్ట్పోన్ చేయడం జరిగింది. లేకపోతే ఇది ఒక నెల క్రితమే జరుగుతుంది. దీనికి మనకి తలేరా కాంటాక్ట్ రవి గారు, వారి మన శాంతి గారు, కృష్ణప్రసాద్ గారు కోఆర్డినేట్ చేసి ఇది చేయడం జరిగింది. గతంలో మేము హైదరాబాద్ వెళ్ళి, నేను మన ఇది దీపాక్షి రెండు సార్లు, ఒకటి ఐక్యా స్వదేశ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మా దగ్గరికి మేము అన్ని చేస్తాము, మేము ఇస్తాము అంటే వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇది పద్ధతి కాదు, వాళ్ళనే ఇక్కడ తీసుకొచ్చి మీ అందరికీ చూపిస్తే, వీళ్ళతో మీకు కాంటాక్ట్ చేస్తే ఇది కొంచెం కరెక్ట్ గా అవుతుంది అనిపించింది. అయితే దీంట్లో మాకు నష్టమే ప్రభుత్వానికి, ఎందుకంటే మా పక్కనున్న ఎండి ఆర్కో గారు వారికి రావాల్సిన డబ్బంతా మేము ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం అయితే నిస్వార్థంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది చెప్తున్నాను. మాకు నష్టం వచ్చినా మీరు బాగుపడితే బాగుంటుంది అని ఇది మా ఉద్దేశం. కానీ ఇక్కడ నిజంగా మీరు బాగుపడాలంటే ఇది పెట్టడానికి ఇంకొక రీజన్ ఉంది. మేము యాప్లో వచ్చి మీరు మంచి డిజైన్ ఇవ్వండి, మంచి క్లాత్ ఇవ్వండి, ఈ ప్రైస్ ఇవ్వండి అంటే మీరు ఒప్పుకోరు. సొసైటీస్ ఒప్పుకోరు, మాకు ఇవ్వరు. మంచి క్లాత్ ఇస్తే మీరు బయట అమ్ముకుంటారు, మాకు ఇవ్వరు. యాప్లో ఎప్పుడు పనికిరాని క్లాత్ ఇస్తారు అని చూసి మీకు అర్థం కాదు. ఏంటంటే యాప్లో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తుంది. సో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి చూసి మీరు క్లాత్ ఇలానే ఉంటుందేమో అనుకుంటారు. సో మన రాష్ట్రానికి కూడా మనం అన్యాయం చేసుకుంటాం. మేమేమనుకున్నామంటే తలేరియా లాంటి వాటికి కొంతమంది ముందుకు వచ్చి మీ దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తే వాళ్ళు స్ట్రింజెంట్ గా ఒక క్వాలిటీ కంట్రోల్ పెట్టుకుంటారు. మీరు ఇలా చేస్తే మేము తీసుకుంటామంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు క్వాలిటీ అలవాటు అవుతుంది. ఒకసారి మీకు క్వాలిటీ అలవాటు అయితే రేపు మా ఆక్కో కూడా మీరు మంచి క్వాలిటీ ఇస్తారు, బయట కూడా మంచి క్వాలిటీ అమ్ముతారు. ఒకప్పుడు మంగళగిరి అంటే కళ్ళు మూసుకునేవాళ్ళు అందరు. నేను ఇక్కడ 8 సంవత్సరాల క్రితం 2016 లో మేము వచ్చాము మన రాష్ట్రం వచ్చిన తర్వాత. వచ్చినప్పుడు వెళ్ళి ఏ షాప్ లో అయినా అలా కూర్చొని కొనుక్కొని తీసుకునేవాడు. సెక్రటరీ మొత్తం అక్కడ మంగళగిరి రేట్రీ పక్కన ఉండేవాడు, కొనుక్కునేవాడు, పిచ్చి పిచ్చిగా కొనుక్కునేవాడు. 2-3 సంవత్సరాల్లో క్వాలిటీ డౌన్ అవుతుంది. మిస్సింగ్ చెక్స్ అని మొదలెట్టారు. ఇది మిస్సింగ్ చెక్స్ 8 సంవత్సరాల క్రితం వేసుకున్నారు, జస్ట్ ప్రూవ్ అ పాయింట్. ఈ రోజు మధ్యలో నేను ఏదైనా చేరుకుంటే ఒక ఉదుకు తర్వాత అది బయటికి రాదు, అంత భయంకరంగా క్వాలిటీ ఇచ్చేస్తారు. మంగళగిరి సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ వాడేవాళ్ళు, ఇప్పుడు రేయాన్ సిల్క్ అని మొదలెట్టారు. ఏంటి అంటే చీప్ గా అడుగుతున్నారు, లైట్ గా అడుగుతున్నారు, ఏదో ఒక పేరు చెప్తామా, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్తారు. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే అసలైన బయాస్ మానేస్తారు.
ఒక్కసారి వేసరు కానీ మీ మిసింగ్ చెక్స్ 80 కౌంట్ కానీ ఒక్కసారి ఉతిరిగాక వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కొనరు ప్రోడక్ట్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు మంచి గట్టి నేత నిజాం బోర్డర్ ఇలా ఉండేది, దాన్ని మార్చేసి చిన్న చిన్న బోర్డర్స్ అన్మార్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా మాకు ఆ నిజాం బోర్డర్కి వెళ్ళిందంటే మా వీవర్స్ కి ఆ టెక్నిక్ మర్చిపోయారు, 100 కౌంట్ మర్చిపోయారు, మంచి మంచి నీడ్స్ అన్ని మర్చిపోయారు. ఇలా వచ్చింది, కొంతమంది చేయగలుగుతున్నారు. మీలో ఒక 20% లో నేను నిజాం బోర్డర్ చూశాను అక్కడ పైన పెట్టిన స్టోర్స్ లో కూడా. జస్ట్ టు మేక్ అ పాయింట్, మీకు కూడా అర్థమవుతుంది, వారు కూడా వచ్చి కళ్ళు మూసుకుని నిజాం బోర్డర్ తీసుకుంటా ఉన్నారు, గట్టి నేత తీసుకుంటున్నారు. మిసింగ్ చెక్స్ వద్దంటే వద్దు అన్నారు, ఉతుంటే మొత్తం స్ట్రిక్ అయిపోతుంది మాకు వద్దు అన్నారు. సో మీకు కూడా అర్థమవుతుంది, మీలో ఎంతో కొంతమంది ముందుకు వస్తారు. ఈ కామర్స్ లో ఏదో చీటింగ్ చేసి ఏదో అమ్మేద్దాం అనుకుంటే రెండోసారి మీకు ఆర్డర్ రావాలి. మనం ఏం చేసినా సరే మన మీదే అది రిఫ్లెక్ట్ అవుతుంది. మన మంగళగిరి ఒకప్పుడు ఎంత మంచి పేరుందో, ఈ కాలంలో ఏమైనా మంగళగిరి కొంటారంటే లేదు మేము రాము, క్లాత్ మన్నిక బాగాలేదు అంటున్నారు. సో యూఆర్ లూజింగ్ యువర్ కస్టమర్స్, అదొకటి బాగా అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాటిని ఇంకా మేము తెస్తాం, ఇంకొకసారి కూడా తెస్తాం. ఆ రోజు కూడా మీరు మన్నిక అయిన క్లాతే తీసుకురండి. మీరు చూపించేది మీ క్లాత్ ఒకటే కాదు, మన రాష్ట్ర పరువు. ఇది నేషనల్ క్యాపిటల్ అయి కూర్చుంటాం మనం. రేపు వారన్నారు ఇక్కడ టూరిజం పెట్టడానికి, మేము పెట్టిస్తాం. పెట్టించాక అక్కడ వచ్చిన వాడికి రేసిల్కి అమ్మేసి ఇది ప్యూర్ సిల్క్ అని మీరు అన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు, నేనే మోసపడ్డాను. సో నాకు అది ఉతికే కారణమైంది అది రేసిల్క్ అని చెప్పి. అది కూడా ఎన్ఐటి డైరెక్టర్ గారు చెప్పారు, ఇది నిఫ్ట్ డైరెక్టర్ గారు, ఇది రేసిల్క్ మీరు వాడుతున్నారు, మంగళగిరిలో స్టాప్ చేశారు ప్రాపర్ సిల్క్ వాడటం, అందరు స్టాప్ చేశారు అని అన్ను. అక్కడ కనిపించింది నాకు ఇద్దరు ముగ్గురు మంచిది పని లక్ష్మి తర్వాత వాళ్ళ దగ్గర నాకు ప్యూర్ సిల్క్ అనిపించింది. కానీ కొనేవాళ్ళు అందరు ఈ షాప్స్ కి రాక ఏదైనా షాప్ చేస్తారు, సిల్క్ అండి అంటే అవును సిల్క్ అండి అంటారు. సో కస్టమర్ ని మనము మోసం చేయకూడదు. మనం కరెక్ట్ చెప్తే వాళ్ళు మన మీద నమ్మకం పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ వస్తారు మన దగ్గర. మనం తప్పు చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఇది ఒక ఛాన్స్ నాకు వెళ్ళి నేను వదలదలుచుకోవాలి చెప్పదలుచుకుని అని చెప్పి తర్వాత మీరు ఏం చేస్తారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కానీ ఏం చేస్తారు ఏంటని మేము తనేర వాళ్ళ తరఫున కాల్ చేయాలని చెప్పి ఒక డెల్లీ నుంచి తీసుకొచ్చి ఈ టైమింగ్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా బొంబేస్తున్నారు, అక్కడంతా కాలువలు ప్రవహిస్తున్నాయి అన్నమాట. ఆ చెట్లు కూడా ఆ కాలువ పక్కన ఉన్న చెట్లు ఆకులు కూడా వేరే కలర్లో అలా ఉన్నాయి, బ్లూ కలర్ అలా రకరకాల కలర్స్. సో ఈ కొత్త మెథడ్ ఏంటంటే వాళ్ళు రీసెంట్గా రీసెర్చ్ చేసి ఒక ఎంజైమ్ కన్వర్ట్ అయ్యాము ఒరిస్సా వేరే స్టేట్లో. ఎంజైమ్ ఆర్డర్ చేసి ఇక్కడికి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఈ డైయింగ్ సెంటర్స్లో మనం ఒక ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. అదేంటంటే కాటన్స్ కట్టు ఇప్పించలేదు, కాటన్స్ వర్క్ చేశాము. కాటన్స్ అన్నీ వైట్ కలర్స్తో మాత్రమే, వైట్ కలర్స్ మాత్రమే వేసేటట్టు. ఇంతకు ముందు హాట్ వాటర్ అలా యూస్ చేసేవాళ్ళు, అలా హాట్ వాటర్ కాకుండా కోల్డ్ వాటర్ యూస్ చేసి కలర్ డైయింగ్ చేయడం ట్రైనింగ్ ఇప్పించాము. I think Bhuvaneshwar, there is a name, I just started that color. చేతులు అవి వేడి నీళ్ళలో పెట్టాల్సిన అవసరం లేదు, చన్నీళ్ళలోనే చేయొచ్చు. ఇవన్నీ మనం చేసాం ఆల్రెడీ. అండ్ ఎంజైమ్ కూడా ఆర్డర్ చేసి రవి గారు తెప్పించి 1 year సప్లై ఇచ్చారు అందరికి, ఆల్ ఫుడ్ ఫెసిలిటీస్కి 1 year వర్క్ ఆఫ్ సప్లై దట్ ఎంజైమ్. కొంచెం వాడితే చాలు అది. సో అవన్నీ వాడుతున్నారో లేదో మీరు కొంచెం కనుక్కొని అది కూడా కొంచెం మనం పుష్ చేస్తే దే విల్ స్టార్ట్ యూజింగ్. చరిత్రలో మేము ఎప్పుడూ చూడలేదు మీ ఇటువంటి ఆఫీసర్లు హ్యాండ్లూమ్కు సంబంధించినటువంటి ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు హ్యాండ్లూమ్ వర్కింగ్ సెంటర్కి వచ్చి ఆ మాస్టర్ని ఆ సహకార సంఘాల ప్రెసిడెంట్ని పిలిపించి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పటం, ఇది మేము అందిపుచ్చుకోము, ఖచ్చితంగా అందిపుచ్చుకుంటామని దీనికి తగినటువంటి
దీనికి మంచి ప్రాధాన్యతని గుర్తింపుని మళ్ళీ చిరకాలపు రోజులు ముందుకు తీసుకురావడానికి మేమంతా కూడా కృషి చేస్తాము, అని పట్టుదలతో చేస్తామని మనవి చేస్తాము. ఎందుకంటే మీరంతా చేసే కార్మికులే, మాస్టర్లు కాదు, ఆనాడు మాస్టర్లు కాదు, చేనేత కార్మికులుగా డిజైన్ వర్క్ నుంచి అర్థగౌర వర్క్ దగ్గర నుంచి మగ్గలు వేసేటువంటి దగ్గర నుంచి పయనించినటువంటి మాస్టర్ ఒక్కొక్కరు 100, 200, 300, 400, 500 మొక్కలు తీసుకున్నటువంటి మాస్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి అన్ని రకాల పరికరాలు కూడా మీకు తెలుసు, నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళలో కూర్చోబెట్టి మీరు చెబుతున్నటువంటి ఈ విశ్లేషణ, ఈ విధానాన్ని ఖచ్చితంగా మేము అందుకుంటాము. మీకు తగినటువంటి మీరు చెప్పిన పంతులు క్వాలిటీ ఇస్తామనేది మేము మీ అందరి తరఫున కూడా మేము అభ్యర్థి చేస్తున్నాం. ఆనాటి వైభవం, ఆనాటి గట్టి ధరానికే వచ్చింది మంగళగిరి హ్యాండ్లూమ్కి పేరు. ఆ గట్టి ధరాన్ని ఆ దాన్ని తీసుకొచ్చి ఆ మీరు కోరుకునేటువంటి విధంగా క్వాలిటీని మీ చేతిలో పెట్టగలమని మరీ మరీ మనవి చేస్తున్నారు. ఓకేనా? మీరు ఓకే చెప్పకపోతే ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే సమర్థులు మీరు చేయగలిగినటువంటి స్థితి పనులు. మనం కొంచెం దాన్ని కొంచెం పట్టుదలగా తీసుకుంటే చాలా క్వాలిటీ వస్తుంది. వేట కలసది ఏమంటే, వేట కలస మంగళగిరి పుట్టింది మీరు, మంగళగిరిలోనే వేట కలస పుట్టింది, కొనసాగుతూ ఉంది, కొనసాగింది, కానీ మంచి ఆగింది వాస్తవంగా. అందరూ చిన్న చిన్న పిచ్చి పిచ్చి రకాలకి అలవాటు పడిపోయి ఏదో 500 రూపాయలకి 20 రూపాయలకి ఏదో తయారు చేసి పాడు పాడు చేసేసారు. అప్ప పాడైపోయింది మీరు చెప్పినట్టు పడే గారు. కానీ అవి చేయించుకొని క్వాలిటీ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అందులో అనుభవం ఉండేటువంటి వాళ్ళు మేము. కాకపోతే ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఆ వ్యాట్ కలర్స్ మంగళగిరిలో దొరికే కలర్స్ అమ్మేటువంటి షాపులు ఇక్కడ టైలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కొట్టా ఉంది. కానీ వాళ్ళేదే టీటీల డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పించుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకని ఆ క్రమానికి మేము అలవాటు పడితే అవన్నీ కూడా వాళ్ళకి తెప్పించుకోగలం, వ్యాట్ కలర్స్ చేయగలం. మీరు అనుకున్నటువంటి క్వాలిటీని ఖచ్చితంగా ఇస్తాము, ఇచ్చి తీరుతామని మీకు వాగ్దానం చేస్తానని అయితే మీరు ఒకటి వీళ్ళందరి దగ్గర మరి మీరు ఎవరికి ఏ ఆర్డర్ ఇస్తారో అవన్నీ మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. కాస్త వెంబడే డబ్బులు ఇవ్వాలి. కాస్టింగ్ విధానంలో కొంత మీరు కొంచెం మాకు సారు ఇంకా మీకే మనం చేస్తున్నారు, మా దగ్గర వారికి మా దాటవాడుతున్న కొంచెం చిన్న మనవి ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా లోపం చేయక్కర్లేదు, ఎవరు ఎక్కడ రేటు కోసం లోపం చేయక్కర్లేదు. అన్ని స్పష్టంగానే, అన్ని పద్ధతిగానే, అన్ని తీరంగానే ఆ చీరలో ఎంత యాత్ర పట్టింది, ఎంత రంగు పట్టింది, ఎంత జరిగి పట్టింది, ఎంత కూలి ఇచ్చినావు లేదు కొంత ఖచ్చితంగానే కట్టండి. అట్లుండాలంటే నాకు 100 ప్రాబ్లమ్స్ చెప్తారు. ఇవాళ అడిగితే ఉపన్యాసం ఇచ్చారు, అంత బాగానే ఉంది, మేము మీరు కూడా నడుస్తాం. ఇట్లా కొంచెం ఫ్రాంక్గా చెప్పగలరు కదా, నేను మేడం కొడతారంటున్నాను. ఫ్రాంక్గా మీరు చెప్పండి, మాకు ఇదొంది ఇష్యూ చేస్తాను. ఇప్పుడు ఈ యాండ్ సబ్సిడీ గురించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇండివిజువల్ లేబర్స్కి 1% ఇస్తున్నారు, ఇండివిజువల్ లేబర్స్కి ఇస్తున్నారండి. మాస్టర్ లేబర్స్ని ఇవ్వాలంటే ఇండివిజువల్ లేబర్స్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పించమంటున్నారు. ఆ లేబర్స్ను మేమేదో ఊరికే వచ్చేస్తుంది మా బ్యాండ్ అని వాళ్ళు పక్కన తీసుకొస్తారు. సో ఇది వేద తీసుకెళ్ళి మోర్ పబ్లిక్ ఫోరం చేసే ఆలోచన తెలియదు. నాతో వాళ్ళు అంటూ అసలు అక్కలో కానీ మనం హ్యాండ్లూమ్స్లో ఇచ్చే సబ్సిడీ లేయి మేము పెద్ద వాడుకోము అంటాం. చేసుకోవచ్చు. మాస్టర్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూ హావ్ టు ఫిట్ ఇన్ టు 3 కేటగిరీస్. ఈ 3 కేటగిరీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. ఒకటేమో ప్రొడ్యూసర్ కంపెనీ అని మీరు ఫామ్ చేయొచ్చు. ప్రొడ్యూసర్ కంపెనీగా రిజిస్టర్ చేసుకుంటే మీకు 50% ధ్యాన్ ఇస్తారు. ప్రొడ్యూసర్ కంపెనీలో వాళ్ళు ఇంట్లో షెడ్ ఉన్నా సరే వాళ్ళు ఇస్తారు, ఇంట్లో బ్లూమ్ సారీ. ఎస్ఎన్జీగా మీరు రిజిస్టర్ చేసుకుంటే కూడా ఇంట్లో మీరు లూమ్ ఉంటే కూడా ఇస్తారు.
మూడోది ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్ గా కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు మీకు వర్క్ షెడ్ ఉండాలి. అంటే వర్క్ షెడ్ లో పనిచేసే వాళ్ళు వరకే ఇస్తారు. సో ఇందాక మీరు అన్నారు కదా ఒకళ్ళు మాకు ఇవ్వాలంటే అది ఇష్యూ. సో దాన్ని బీట్ చేయాలంటే ఈ మూడులో మీరు ఫిట్ అవ్వాలి. అందుకని కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి అందరి వ్యూవర్స్ కి మీ బెనిఫిట్ ఇవ్వగలిగితే సర్వజన సుఖలోభవంతు టైప్ లో సెకండ్ మోర్ ఆఫ్ కల్చర్ వాళ్ళందరూ సబ్సిడీ కోసం వెళ్ళి కూర్చుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు మాకేదో ఫ్రీగా ఇస్తున్నట్టు దాంట్లో ఎందుకు కూర్చోబెట్టారు. మేము బయట యాడ్ కొనుక్కుంటే వాళ్ళు మా ఇంటి వచ్చి ఇచ్చి కాఫీ తాగి డబ్బులు తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే నాకు డబ్బులు లేకపోతే తర్వాత అయినా వచ్చి తీసుకెళ్తాడు. వాళ్ళ చుట్టూ తిరగదాకా మేము కొనుక్కుంటున్నాం. కొనుక్కోగలిగితే కొనుక్కోండి.